దేవుని పరిశుద్ధ నామనకు స్తోత్రం కలుగుగాక ప్రభు నామములో మీకందరికీ నా వందనాలు తెలియజేస్తున్నారు దేవుడు మన జీవితంలో చేసిన మేలు మహోపకారాలు ఆశ్చర్యాలు అద్భుతాలన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను నిజంగా ఈ దినం మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని ఉచితమైన మహాకృప మాత్రమే మరి యొక్క సాయంకాల సమయంలో ఇటు రీతిగా మనమందరం కలిసి ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను మరి ప్రార్థన చేసుకుని ఇక ఆరాధన ప్రారంభించుకుందాం తల్లవంచి ఎక్కడి వారు అక్కడే పరిశుద్ధుడని తండ్రి ప్రేమ స్వరూపి దయగలిగిన ప్రభువ యేసుక్రీస్తు ప్రశస్త నామములో తండ్రి నీ పాసన్నిధికి వస్తున్నాం తండ్రి నాయన ఇదిగో నాయన మా జీవితంలో మరి ఒక దినాన్ని మీరు మాకు అనుగ్రహించి నన్ను నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవా నీకు వందనాలు ప్రభు మరి ఈ యొక్క ఆరాధన అంతా మీ మహిమార్థమే జరిగించుకునండి నాయన ఇదిగో నాయన ఈ యొక్క కార్యక్రమం చూసిన మా ప్రియులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నాయన నీ యొక్క శిరవ రక్తం ద్వారా వచ్చిన ప్రతి దీవెన బిడ్డలకు మీరు అనుగ్రహించమని యేసునామ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొన్ని పాటలు పాడుతూ ప్రభుని స్తుతించుకుందాం. దేవుని ప్రేమను ఎంత వర్ణించినా కూడా అది తక్కువే. ఆయన ప్రేమను మనం వర్ణించలేము. అది కవితలకు సరిపోదు, కలములకు సరిపోదు. మరి అపారమైన నిష్కళంకమైన శాశ్వతమైన దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట పాడుకుందాం. ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమ
దోషములన్నిటినీ మోసింది యేసయ్య ప్రేమ. నాకై సిలువను కోరింది కూడా యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ చేతనే ప్రభు మరణించాడు. దేవునికి స్తోత్రం. మరి ఒక పాట పాడుతూ ప్రభుని కనపరుచుకుందాం. హల్లెలూయా. సంతోషమారు ఒకసారి గట్టిగా దేవుడు నామం హింపస్తూ హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా. మరి దేవుడు మరొక దినాన్ని మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన మహాకృపకై దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా జీసస్. వి వర్షిప్ లార్డ్. హల్లెలూయా జీసస్. పాట పాడుకుంటూ యేసు నామం హింపుదాం. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో చేస్తున్న మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ పాట పాడుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. విలువైన నీ కృప నాపై చూపి దాచావు
గతకాలము యేసయ్యా ఇచ్చావు ఈ వత్సరం. చప్పలు కొడుతూ సంతోషంగా దేవుని నామం మహిమపరదాం. చూపి దాచావు గతకాలము, ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వత్సరం. విలువైన నీ కృప నాపై చూపి దాచావు గతకాలము యేసయ్యా, ఎనలేని నీ కృప నాపై ఉంచి దాచావు గతకాలము. దినములు సంవత్సరాలు గడిచిపోయెను ఎన్నో, ప్రతిదినము ప్రతిక్షణము కాపాడినావు నీ దయలో. దినములు సంవత్సరాలు గడిచిపోయెను ఎన్నో, ప్రతిదినము ప్రతిక్షణము కాపాడినావు నీ దయలో. నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా, నిన్ను పాడి స్తుతించి ఘనపరుతును నేనయ్యా. నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా, నిన్ను పాడి స్తుతించి ఘన మరొకసారి నా జీవిత కాలం నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా, నిన్ను పాడి స్తుతించి ఘనపరుతును నేనయ్యా. విలువైన నీ కృప నాపై చూపి దాచావు గతకాలము యేసయ్యా, ఎనలేని నీ కృప నాపై చూపి ఇచ్చావు ఈ వత్సరం. సంతోషంగా గడిచిన కాలమంతా తోడయ్యున్నావు, అద్భుతాలు ఎన్నో చేసి చూపావు. గడిచిన కాలమంతా తోడయ్యున్నావు, అద్భుతాలు ఎన్నో చేసి చూపావు. లెక్కించలేని మేలులతో తృప్తిపరిచావు, లెక్కించలేని మేలులతో తృప్తిపరిచావు. నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు, నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు. నా జీవిత కాలం నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా, నిన్ను పాడి స్తుతించి ఘనపరతును నే సంతోషంగా చెప్పల కొడుతూ యేసయ్యా, నిన్ను పాడి స్తుతించి ఘనపరతును నేనయ్యా. విలువైన నీ కృప నాపై చూపి దాచావు గతకాలము, ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వత్సరం. ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ పిల్లారా ఈ పాట పాడదాం.
సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా నూతన కార్యాలు ఎన్నో చేసావు. సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా నూతన కార్యములు ఎన్నో చేసావు. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపచేసావు. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపచేసావు. నీ కరుణ కటాక్షములు నాపై చూపవు. నీ కరుణ కటాక్షములు నాపై చూ. చేతులు పైకెత్తి. నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా, నిన్ను పాడి స్తుతించి ఘనపరుతును నేనయ్యా. నిన్ను పాడి స్తుతించి ఘనపరుతును నేనయ్యా. విలువైన నీ కృప నాపై చూపి దాచవు గత కాలము యేసయ్యా. ఎనలేని నీ కృప నాపై ఇచ్చావు ఈ వత్సరం. కమ్ ఆన్ సింగ్ అలాంగ్ విత్ మీ. విలువైన నీ కృప నాపై చూపి దాచావు గత కాలము. ఎనలేని నీ కృప నాపై ఇచ్చావు ఈ వత్సరం. దినములు సంవత్సరాలు గడిచిపోయాను. దినములు సంవత్సరాలు గడిచిపోయెను ఎన్నో. ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో. దినములు సంవత్సరాలు గడిచిపోయెను ఎన్నో. ప్రతి దినము ప్రతి క్షణము నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా. సంతోషంగా చెప్పలు కొడుతుంది. నా జీవిత కాలమంతా నన్ను నడుపు యేసయ్యా, నిన్ను పాడి స్తుతించి ఘనపరుతును నేనయ్యా. నా జీవిత కాలమంతా నన్ను నడుపు యేసయ్యా, నిన్ను పాడి స్తుతించి ఘనపరుతును నేను. నా జీవిత కాలమంతా నన్ను నడుపు యేసయ్యా, నిన్ను పాడి స్తుతించి ఘనపరుతును నేనయ్యా. నిన్ను పాడి స్తుతించి ఘనపరుతును నేనయ్యా. రెండు చేతుల పైకెత్తి. లెక్కించలేని మేలులతో తృప్తి పరచావు. నీ కరుణ కటాక్షములు నాపై చూపావు. మా జీవిత కాలమంతా మము నడుపుము యేసయ్యా, నిన్ను పాడి స్తుతించి ఘనపరుతును నేనయ్యా. యేసయ్యా, మరి ఈరోజు పాట పాడటానికి కారణం మరి దేవుడు నా జీవితంలో మరొక నూతన దయా కిరీటాన్ని ఆయన అనుగ్రహించాడు. గడిచిన సంవత్సరం అంతా ఆయన కాపాడి తన కృపలో భద్రపరిచి ఎన్నో అపాయాలు ఎన్నో పరిస్థితులు నా జీవితంలో ఎదురైనప్పటికీ ఎబెనేజర్గా ఆయన ఇంతవరకు నన్ను ఆదుకొని నా కన్నీటిని నా దుఃఖాన్ని సంతోషంగా మార్చిన యేసుకు మనస్ఫూర్తిగా ఆయన్ని వందనాలు చెల్లిస్తూ ఈ పాట పాడటం జరిగింది. ఒకసారి మీరు కూడా అందరూ కలిసి దేవుని నామాన్ని మహింపర్థం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
దేవుని పరిశుద్ధ నామనకు స్తోత్రం కరుణగాక. ప్రత్యేకించి ఈరోజు మరి మా జీవితంలో మరి ఎంతో గొప్ప సంతోషము దేవుడు మాకు అనుగ్రహించిన రోజు. దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన కుమారుడు హానోకు ఈరోజు హ్యాపీ బర్త్డే. దేవుడు గత సంవత్సరం అంతా తన మహాకృపలో కాచి కాపాడి భద్రపరిచి క్షేమమిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని బిడ్డకు ధరింపజేసిన విధానాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈరోజు మరి ఆ బిడ్డ మరి తన యొక్క సాక్ష్యాన్ని మీ అందరితో మరి పంచుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని నామానికి మీ దేవుని నామానికి మహిమకరం గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం మరి దేవుడు నా జీవితంలో చేసిన మేలుని తలంచుకుంటూ ఆయన చేసిన ఉపకారాలని తలంచుకుంటూ ఆయన నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అలాగే నా జీవిత సాక్ష్యాన్ని అంటే దేవుడు తన మహాకృప ద్వారా నన్ను ఎలా రక్షించారో దాన్ని బట్టి కొన్ని మాటలు చెప్పి నా సాక్ష్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరి నేను 1995 May 15th జన్మించడం జరిగింది. అదే రోజు మరి ఈ భూమి మీదకి రావటానికి దేవుడు మహాకృప అనుగ్రహించారు. అయితే నా పుట్టుకే ఒక మరి మిరాకిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 months ఉన్నప్పుడే నేను తల్లిగర్భంలో పిండంగా ఉన్నప్పుడే మరి మా మమ్మీకి అబార్షన్ చేసి నన్ను తీసేయాలని చెప్పారు డాక్టర్ గారు. అయితే మరి దేవుడు మరి నా పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు కనుక మరి ఆ రోజు రాత్రే రేపు వచ్చి ఇంకా మరి అబార్షన్ చేసి ఆ బేబీని కట్ చేసి తీసేయాలి అని చెప్పినప్పుడు ఆ రాత్రి దేవుడు మరి మా అమ్మగారిని ఆత్మీయ తల్లి గారిని దర్శించడం జరిగింది. సో ఆ రీతిగా మరి నేను పిండముగా ఉన్నప్పుడే దేవుడు వాగ్దానం చేసినట్టుగా యెషయా గ్రంథంలో తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నన్ను చూచాయి. నా పట్ల ఆయన కలుగున్న బహు విస్తారమైన తలంపులు బట్టి మరి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలా నేను 1995 May 15th జన్మించడం జరిగింది. అయితే మా తల్లిదండ్రులు నేను పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ నాకు 3 years ఉన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు దేవుని సేవలో ఉన్నారు. చాలా భక్తిగా మరి వారి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ థ్యాంక్ యూ లార్డ్ వారి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ మరి సేవలో ఉంటూ ముందుకు సాగిపోతున్నారు. అలాగే నన్ను కూడా చాలా భక్తిగా వాళ్ళు అన్ని విషయాల్లో పెంచడం జరిగింది. అన్ని విషయాల్లో వాళ్ళు నాకు సహకరిస్తూ ఉండటం జరిగింది. అయితే మా నాన్నగారు దేవుని కృపను బట్టి మరి తన ఉన్నత పిలుపు మేరకు దేవుడు ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి మీ అందరికి తెలుసు మరి పూర్తిగా దేవుని సేవలో ఉన్నారు. దేవుడు పిలుచుకున్నాడు ఆయన్ని. సో దేవుడు మరి మా కుటుంబం పట్ల ఉన్న గొప్ప ఉద్దేశాన్ని బట్టి ఆయన ఎంతగానో నేను స్తుతిస్తా ఉన్నాను. మరి అలాగే ఇంకో విషయం ఏంటంటే నేను ఒకటి మీకు చెప్పాలని ఆశపడతాను. చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ
నాకు నిజంగా భక్తి అంటే అలవాటు ఉంది కానీ నా జీవితంలో భక్తి లేదు, చర్చికి వెళ్ళటం అలవాటు, ప్రార్థన చేసుకోవటం అలవాటు, బైబిల్ చదవటం అలవాటు, కానీ నా జీవితంలో నిజమైన మారు మనసు పశ్చాత్తాపం అనేది నా జీవితంలో లేదు. నార్మల్గా వెళ్ళేవాడిని, అయితే మంచి నడవడికని దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెడుపు అన్నట్లుగా, మరి ఇంటర్మీడియట్ దాకా నా లైఫ్ అంతా నాకేం లోకమేం తెలీదు, అంత అమాయకుల్లా ఉన్నాను, అంత బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే మరి బీటెక్ వచ్చానో నా జీవితంలో అన్ని లోక సంబంధమైన ఆకర్షణలు అన్ని వాటికి ఆకర్షించబడి, ఒక పాట ఉంటుంది నాకు చాలా ఇష్టమైన పాట, ఏంటంటే నీవు లేని జీవితం అంతా వ్యర్థంగా పోవుదని అని ఒక పాట ఉంటుంది రీసెంట్గా, నిన్ను పోలిన వారెవరు. ఆ పాటలో అవును నిజంగానే ఆయన లేని జీవితం అంతా, నా జీవితం అంతా వ్యర్థంగా నేను గడపడం జరిగింది ఆయన తెలియకుండా. ఎన్నోసార్లు చాలా, ఇంకా అవన్నీ డీటెయిల్గా నేను చెప్పను కానీ, చాలా దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరుద్ధంగా ఎన్నో కార్యాలు చేస్తూ ఇంట్లో సంతోషం ఉండేది కాదు. అలాంటి నా టైంలో మా మమ్మీ, నేను చెప్పాలి ఈ విషయం ఏంటంటే, చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేసేది నా గురించి, అయ్యా నా బిడ్డను మార్చయ్యా, అయ్యా నా బిడ్డని మరి నీ సాక్షిగా వాడుకో అయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రతి శనివారం తన డ్యూటీకి వెళ్తూ కూడా మరి ఉపవాస ప్రార్థనలు నా కోసం ఎన్నో చేశారు. అలాగే మా సంఘం అంతా కూడా మరి ఎన్నో ప్రార్థనలు నా గురించి చేశారు. అయితే దేవుడు మహాకృపను బట్టి ఒకరోజు రాత్రి, ఆ రాత్రి నా జీవితంలో ఇప్పటికీ నేను మర్చిపోలేను ఏంటంటే, నేను ఎవరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలు ఎవరిని కలిసినా నేను చెప్పకుండా ఉండను. ఎందుకంటే నా జీవితంలో ది గ్రేటెస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ ఏంటంటే నా జీవితంలో యేసయ్య రావటం. దేవుని నామాన్ని మహిమకలం గాక. ఆ రోజు రాత్రి మరి నేను కూర్చొని ఉన్నాను. ఆ రోజు కరెక్ట్గా ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించాడు. ఆ రోజు ఏడుస్తూ ఉన్నా, నాకు తెలీదు నేను చేసిన పాపాలన్నీ, నేను చేసిన దోషాలన్నీ, పాపాలు వేరు దోషాలు వేరు లోపాలు వేరు అని మా నాన్నగారు చెప్తుంటారు. పాపాలంటే తెలిసి చేసినవి, దోషాలంటే తెలియక చేసినవి, దోషాలంటే తెలిసి చేసినవి అని. అయితే అన్నీ నా దోషాలు కానీ పాపాలు కానీ అన్నీ నా కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి, వాటిలన్నింటిని ఒప్పుకుంటా ఉన్నా. ఆ ఎప్పుడైతే ఒప్పుకొని కన్నీరు కార్చి దేవుని దగ్గర నా స్థితిని ఒప్పుకున్నానో, యేసయ్య యేసయ్యని మనస్ఫూర్తిగా నా హృదయంలోకి ఆహ్వానించాను. నేను అనుకుంటాను ఒకవేళ మన ఇన్నర్ పర్సన్ అనేవాడు ఒకడు ఉంటాడు, ప్రతి ఒక్కరికి ఒక ఇన్నర్ పర్సన్ ఉంటారు, సహోదరులకు కానీ మేల్స్కి కానీ ఫీమేల్స్, ఒక ఇన్నర్ పర్సన్ అనేవాడు ఉంటారు. ఆ ఇన్నర్ పర్సన్ నిజంగా మనం ఏంటనేది బయట వాళ్ళకి తెలిస్తే, ఒకవేళ సొంత తల్లిదండ్రులు మనం ప్రేమించకపోవచ్చు, లేదంటే సొంత భర్త, లేదంటే సొంత పిల్లలు మనం ప్రేమించకపోవచ్చు, కానీ నన్నుగా నిన్నుగా ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. నిన్నుగా ఎంతటి స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి పాపం చేసి ఏ దుర్మార్గతలో ఉన్నా, నిన్నుగా ప్రేమించే ఒక వ్యక్తి యేసయ్య. ఆ రాత్రి మరి యేసయ్య నా హృదయంలోకి ఆహ్వానించగానే నా జీవితం అంతా, నాలో ఉన్న భారం అంతా దిగిపోయింది. గొప్ప శాంతి సమాధానంతో యేసయ్యని నింపాడు. ఒక పాతవన్నీ గతించిపోయినాయి, నూతన సృష్టిగా మార్చాడు. ఆ తర్వాత నుంచి మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు, రే రారా అక్కడికి వెళ్దాం, రే రారా సినిమాకి వెళ్దాం, రే రారా అక్కడికి వెళ్దాం, బార్కి వెళ్దాం రారా అని ఫోన్ చేస్తూ ఉన్నారు. అయితే నేను అన్నాను, నేను ఇక మీద రానురా, ఎందుకంటే నా జీవితాన్ని యేసయ్య మార్చాడు. చాలామంది అంటే నా సాక్ష్యం ద్వారా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మరి అంటే నేను నేర్చుకున్న విషయాలు, మారు మనసు పొందాక కూడా కొన్ని సహవాసాల వలన, దుష్ట సాంగత్యం వలన తిరిగి మళ్ళీ అదే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. స్నేహితులు విడిచిపెట్టలేక, వాళ్ళ మనసు బాధ పెట్టలేక, వాళ్ళ వల్ల చాలా ఒక దుష్ట ప్రభావం అనేది ఉంటుంది, సాతాను స్నేహితుల ద్వారా వాడుకుంటూ ఉంటాడు. నా జీవితంలో కూడా అదే జరిగింది. కానీ
ఎప్పుడైతే మనం ప్రార్థన వాక్యం అందు నిలకడగా ఉంటామో దేవుడు ఖచ్చితంగా ప్రతి శోధనను జయింపజేస్తూ ఉంటాడు ఖచ్చితంగా. అయితే మా ఫ్రెండ్స్ అనేవారు, అరే నువ్వు ఏం తాగద్దురా, నువ్వేం తాగద్దు కానీ నువ్వు వచ్చి అదిగో ఒక కూల్ డ్రింక్ పట్టుకొని కూర్చో అనేవారు. ఏమైనా కూల్ డ్రింక్ పట్టుకొని కూర్చో, నువ్వు బిర్యానీ తిను ఏమైనా తిను, కానీ మేము మాత్రం తాగుతాం, నువ్వు మాకు ఉండాలి ఎందుకంటే నువ్వు లేకపోతే మాకు ఎంటర్టైన్మెంట్ లేదనేవారు. అయితే ఒక బైబిల్లో మాట ఉంది ఏంటంటే, తాగుబోతులు విందు నీకు తగదు అన్న మాట ఉంది. ఆ మాట చదివినప్పుడు కొట్టినట్టు అయింది నా హృదయం. అప్పటి నుంచి నేను మాత్రం మీరు ఏదన్నా భోజనం అంటే వస్తాను కానీ అదంటే రాదు అని చెప్పడం జరిగింది. వాళ్ళు కంప్లీట్గా ఎప్పుడైతే మనం దేవునిలోకి వస్తామో చీకటికి వెలుక్కుపోతున్నట్టు, మరి చాలామంది స్నేహితులు కూడా కోల్పోయాను, తప్పదు ఎందుకంటే ఏసై కోసం అన్ని వెంటగా ఎంచుకోవాలి. హల్లెలూయా, ఆమెన్. మరి నా దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం. అలాగే నేను చిన్నప్పటి నుంచి టాపర్, చాలా మంచి మార్క్స్ వస్తూ ఉండేవి. నా స్కూల్ మీద నా ఫోటో ఉండేది, చూసి ఆనందపడుతూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే బీటెక్ ఎంటర్ అయ్యానో, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నాకు వేరుగా ఉండి నువ్వు ఏమి చేయలేవు అని ఉంటుంది. అలా ఆయన వేరుగా ఉండేటప్పటికి నాకు జ్ఞానం కూడా మర్చిపోయి మతిమరిపి వచ్చేసేది. వచ్చి ఎగ్జామ్స్ బీటెక్లో ఎన్నో బ్యాక్లాగ్స్ పడిపోయినాయి నాకు. అయితే దేవుడు మహాకృప చోదర ఆయన రక్షించుకొని, ఎప్పుడైతే రక్షించాడో, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే తర్వాత అన్నీ వస్తాయన్నట్టుగా, ఆయన రాజ్యాన్ని నీతిని ఎప్పుడైతే వెతకటం ప్రారంభించానో నా జీవితంలో మళ్ళీ అన్ని ఆశీర్వాదాలు, ఏదైతే నేను కోల్పోయానో ఏసై ద్వారా దాన్ని నా జీవితంలో అన్నీ రీస్టోర్ చేశాడు. ఆయన అన్నీ రీస్టోర్ చేశాడు, ప్రతి ఒక్కటి రీస్టోర్ చేశాడు. ఏదైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో నా బీటెక్లో అన్నీ పాస్ అయ్యి, అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి జాబ్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వల్లనే కలిగింది నాకు. వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక ఫెయిల్డ్ క్యాండిడేట్ అలాంటిది. 500 మంది ఆ రోజు ఆ కంపెనీ ఇంటర్వ్యూకి వస్తే అందులో 30 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో 3వ వ్యక్తిగా మరి దేవుడు నన్ను వాళ్ళు ఎన్నుకోవటం జరిగింది. ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీ మరి DXC.Technologies, మరి దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఉద్యోగంలో కూడా ఎన్నో మేళ్ళు ఆయన చేస్తూ ప్రతి విషయాల్లో నాకు ఆయన తోడుంటూ, మరి ఇంకా ఆయన అభిషేకాన్ని హెచ్చిస్తూ మరి ఇంకా నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇటు రీతిగా దేవుడు మహాకృప, మరి నన్ను ఎంతో ప్రేమించే మా టీంని ఇచ్చాడు దేవుడు, PPM రాక్ టీం. మరి మా యవనస్తులు ప్రతి విషయాల్లోనూ వాళ్ళు ముందుండి, అన్న మేమున్నాం అన్న, ప్రార్థన చేద్దాం అన్న, మేము ముందున్నాం, మేము కష్టపడతాం. మరి ఇలాంటి క్రైసిస్ టైంలో కూడా వారి శక్తిని, సమయాన్ని, బలాన్ని దేవుని కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది నన్ను ప్రేమించి అనేక మంది వారి స్టేటస్లో మరి వాళ్ళ ప్రేమను తెలిపారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా దేవుడు నన్ను ప్రేమించేవాని, ఎంతమందిని ఇచ్చావు ప్రభా అని ఎంతగానో మరి దేవునికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఇంటికి వచ్చారు చాలామంది, కేక్స్ తీసుకొచ్చారు, ఎన్నో కేక్స్, స్వీట్స్, ఇవన్నీ తెచ్చి ఇవన్నీ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళని బట్టి నాకు సంతోషం కలిగింది. దేవుడు ప్రభా ఒకవేళ అంటే మనల్ని సొంత ఆదరించకపోవచ్చు సొంత వారు, కానీ ఆత్మీయుల దేవుడు మరి స్నేహితుల్ని ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తాను. అలాగే మరి నన్ను ప్రేయర్ టవర్ మాకు దేవుడు మరి ప్రేయర్ టవర్ మినిస్ట్రీని ఇచ్చాడు. నిత్యము 24/7 ప్రార్థన చేసే సిస్టర్స్, మొబైల్ టీంని దేవుడు ఇచ్చాడు, సంఘాన్ని దేవుడు ఇచ్చాడు, అందరిని బట్టి చర్చ్ ఎల్డర్స్ని బట్టి వాళ్ళందరికీ దైవ సేవకులకి, PPM పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, నన్ను ఎవరైతే ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారో ఇప్పుడు దాకా వాళ్ళందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇక మీదట కూడా దయచేసి మీ ప్రార్థనలో నన్ను అలాగే మా కుటుంబాన్ని నిచ్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందని కోరుతా ఉన్నాను. అలాగే ఇంకా ఏదైతే మరి నేను లాస్ట్ ఇయర్ చేయలేకపోయాను, చాలామంది ఆత్మలు దేవుని కోసం సంపాదిద్దాం అనుకున్నాను కానీ అది అవ్వలేదు కొందరునే. కానీ ఇక మీదట ఇంకా దేవుని కోసం ఇంకా భారం కలిగి ఆయన రాజ్యవ్యాప్తులు ఇంకా ముందుకు సాగిపోవాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయాలని మేము మనవి చేస్తున్నాం. ప్రభు నామంలో మేము మనవి చేస్తున్నాను. మరి ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. మీరందరూ వాచ్ చేస్తున్నందుకు కూడా మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. మరి సమయాన్ని డాడీకి అప్పగిస్తున్నాను, నాన్నగారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు నామకే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు నామములో
మీ అందరికీ శుభంకరుని గాక. దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని బహుగా దేవుడు దీవించునుగాక. మీ గిన్నె నిండి పొరినట్టు దేవుడు చేయునుగాక. మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చునుగాక. ప్రాముఖ్యమైన సమయం ఈరోజు. మరి ప్రత్యేకంగా దేవుడు మరి నన్ను, నా సత్యమణి శాంతిని ప్రభువు ప్రేమించి ఆశీర్వదించి బహుమానంగా అనుగ్రహించిన కుమారుడు హానోక్ బర్త్డే ఈరోజు. దేవుడు గడిచిన కాలమంతా దేవుడు కాచి కాపాడి ఏసునామలో మరి భద్రం చేశాడు దేవుడు. ఈరోజు మరి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి దేవుడు ఎంతో కృపద ఇచ్చేశాడు. ప్రాముఖ్యంగా మరి హానోక్ సాక్ష్యాన్ని మనందరం కూడా మనం విన్నాం. నిజానికి హానోకు ఈరోజు ఈ భూమి మీద ఉండడేమో అని అనుకున్నాము. 94వ సంవత్సరం May 5వ తారీఖున మాకు వివాహం జరిగింది. జరిగిన 2 నెలల్లోనే దేవుడు శాంతి గర్భాన్ని ప్రభువు తెచ్చి బహుమానం దేవుడు పెట్టాడు. అయితే 1 నెల 2 నెలల తర్వాత తను ఆరోగ్యం సరిగలేదు. బ్లడ్ అంతా కూడా బ్లీడింగ్ అయిపోతున్న సమయం అది. డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళితే డాక్టర్ చెప్పారు ఏంటంటే, ఇక అబార్షన్ చేయాలి, ఇప్పుడు సమయం లేదు, రేపు ఉదయం 9 గంటలకి మీరు వస్తే అబార్షన్ చేసి ఆ పీసెస్ కింద కట్ చేసి మేము తీసేస్తామని చెప్పారు. మరి చాలా బాధతో ఇంటికి వచ్చాం మేము. ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్య గారికి మా వదిన గారికి ఫోన్ చేశాను నేను. ఆ రోజు మరి 94వ సంవత్సరంలో ఫోన్ చేసి ఇలాగా డాక్టర్ చెప్పారు అనే విషయాన్ని చెప్తే, సో మా అన్నయ్య గారు మా వదిన గారు చెప్పారు ఏంటంటే, సరే రేపు ఉదయం మేము 9 గంటలకు వస్తాం, మీరు కూడా సిద్ధంగా ఉండండి, హాస్పిటల్కి తీసుకెళ్ళి మరి డిఎన్సి చేయించేద్దామని చెప్పి చెప్పారు. అంటే పిండాన్ని కట్ చేసి తీసేద్దామని చెప్పి చెప్పారు. సరే మేము కూడా అలాగే అనుకున్నాం, కానీ దేవునికి అసాధ్యమది ఏది లేదు కదా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఆ రాత్రి. అలాగా కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభువా నీకు అసాధ్యమది ఏది లేదు కదా, నీకు సమస్తము కూడా సాధ్యము. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ నీ వస్త్రాన్ని ముట్టుకుని తను స్వస్థత పొందింది దేవా. లాజరు చనిపోతే 4 దినాలు అయిపోయింది, శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోయింది. కానీ లాజరు బయటికి రా అని చెప్తే లాజరు తిరిగి బయటకు వచ్చాడు దేవా. అలాగా నీకు అసాధ్యమది ఏదీ లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తూ అలాగా తెల్లవారుచని చేసి పడుకుండి పోయినాం. చాలా కన్నీరు కార్చి ఆ రోజు ప్రార్థన చేసాం. మా మామయ్య గారు కూడా రోజు మాతోనే ఉన్నారు, భూషణ్ అంకుల్ గారు. అయితే తెల్లవారుజామున ఇంచుమించుగా 4 గంటల సమయంలో దేవుడు నా భార్య అయిన శాంతిని దేవుడు ముట్టాడు. వెంటనే ఆమెకి స్వస్థ వచ్చింది, బ్లడ్ బ్లీడింగ్ అనేది ఆగిపోయింది. ఆ తర్వాత ఉదయం లేచేసరికి తను ఆరోగ్యవంతురాలుగా అయిపోయింది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళదాం అనుకుంటే డాక్టర్ కూడా ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. హానోకిని దేవుడు బహుమానంగా ఇచ్చి ఆశీర్వదించాడు. ఆ రీతిగా హానోకిని దేవుడు భూమి మీదకి దేవుడు తీసుకొచ్చాడు. ఆ తర్వాత హానోకు సాక్ష్యం ఇచ్చినట్టుగా దేవుడు ఆయనని, ఆయన మహాకృప చేత, ఆయన కనికరం చేత దేవుడు రక్షించాడు, తన బిడ్డగా తను చేసుకున్నాడు. దేవునికి మహిమకరుని గాక. హల్లెలూయ. కొద్ది మాటలు మరి దేవుని మాటలు మనం విందాం. 127వ కీర్తన దేవుని ఆ మాటలు మనం చదువుకుందాం. 127వ కీర్తన బైబిల్లో నుంచి. బైబిల్లో మరి చాలా కీర్తనలు ఉన్నాయి, 150 కీర్తనలు అందులో ఉన్నాయి. ఆ కీర్తనలన్నీ కూడా
దావీదు కీర్తనలు మాత్రమే కాదు, మోషే కీర్తన ఉంది, లేకపోతే సొలొమోన్ కీర్తనలు ఉన్నాయి, ఆసాపు కుమారుల కీర్తనలు ఉన్నాయి. ఆ తర్వాత మరి దావీదు కూడా 73 కీర్తనలు రాశాడు. ఈ కీర్తనలు అన్నీ ఏంటంటే భక్తుల యొక్క అనుభవాలు. అందుకోసం ఒకవేళ చాలా పాటల క్యాసెట్స్ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటుంటాయి, కానీ ఈ కీర్తనలు అయితే ప్రభు రాకడ వరకు కూడా ఈ కీర్తనలు పాడుకోవాల్సిందే. ఎందుకనంటే ఇవి భక్తుల యొక్క అనుభవాలు కనుక ఆ కీర్తనల్ని అందరూ కూడా పాడుకుంటారు, చదువుకుంటారు ఇప్పుడు. సో ఆ కీర్తనల్ని దేవుడు మనకి వాక్య కింద దేవుడు పెట్టాడు. అందుకోసం ఆ 127 కీర్తన కొద్ది నిమిషాలు ఆ మాటలు మనం ఆలోచన చేద్దాం. అందులో ఏముందంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టమును కాపాడిన ఎడల దానిని కావలి కాయవారు కూడా మేలుకొనుట వ్యర్థమే. చూడండి, చాలా మీరు మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలమని ఇచ్చి బహుమానమే. యవనకాల మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబరి పొద్దు నింపుకుని వాడు ధన్యుడు. అటువారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ కీర్తన మనం ఆలోచన చేద్దాం. యాత్ర కీర్తన సొలొమోనుదని ఉంది. అయితే ఈ కీర్తనలున్న విషయాల్ని మన ఆత్మీయ జీవితానికి ఈరోజు అన్వయించుకుందాం, అన్వయించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు కింగ్ డేవిడ్, దావీదు రాజు కింగ్ డేవిడ్ ఈ పాట కంపోజ్ చేశారు. కంపోజ్ చేసి తన కుమారుడైన సొలొమోనుకి ఈ పాటని డెడికేట్ చేశాడు. దావీదు తర్వాత సొలొమోను రాజు అవుతాడు, తన కుమారుడు మరి రాజు అవుతాడు, ఈ రాజ్యానంతరం కూడా పరిపాలన చేస్తాడు. కాబట్టి తన కుమారుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అన్న డైరెక్షన్తో ఈ పాటని కంపోజ్ చేసి తన కుమారుడైన సొలొమోనుకి దీన్ని డెడికేట్ చేశాడు. దీన్ని అయితే అందులో మొట్టమొదటి చరణాలు ఇవన్నీ మనం గమనించినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాసం వ్యర్థమని ఉంది. సో ఇల్లు కట్టేది మేస్త్రి గారా లేకపోతే దేవుడు కడతాడా? ఆలోచన చేయాలి కదా. ఇల్లు కట్టాలంటే ఇంజనీర్స్ ఉండాలి, సివిల్ ఇంజనీర్ ఉండాలి, డిజైన్ ఇంజనీర్ ఉండాలి, ఆర్కిటెక్ట్ ఉండాలి, ఆ తర్వాత కార్పెంటర్స్ ఉండాలి, మేసన్స్ ఉండాలి, పెయింటర్స్ ఉండాలి, ప్లంబర్ ఉండాలి. ఇలాగ ఆలోచన చేస్తే రకరకాలుగా స్కిల్ పర్సన్స్, నైపుణ్యత కలిగిన వాళ్ళు ఉండాలి ఇల్లు కట్టాలంటే. అంతమంది ద్వారా మరి ఇల్లు కట్టబడుతుంటే, కానీ కింగ్ డేవిడ్ కంపోజ్ చేసి మరి ఈ వ్రాయించిన పాట ఏంటంటే, సొలొమోను యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని చెప్తున్నాడు. అంటే ఇల్లు కట్టాలి అన్నా, పెళ్ళి చేయాలి అన్నా ఖచ్చితంగా దేవునికి అనుగ్రహం ఉండాలి. మనిషికి దేవుని అనుగ్రహం లేకుండా ఏ వ్యక్తి కూడా భూమి మీద ఏది కూడా చేయలేడు. కాబట్టి ఇల్లు కట్టేవారు వీళ్ళంతమంది ఉన్నప్పుడు కూడా కట్టించేవాడు మాత్రం దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దీని అర్థం ఏంటి, దీని భావం ఏంటి అని ఆలోచన చేయాలి మనం. యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాసం వ్యర్థమే. నేను చాలా దీని విషయంలో ఆలోచన చేస్తూ ఉండేవాడు. నేను ఏంటనంటే, చిన్నప్పటి నుంచి పోలీస్ క్యాంపులో పుట్టి పెరిగాం కనుక వాలీబాల్ ఆడుతూ ఉండేవాడిని. అందులో దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు. ఆ తర్వాత హాకీ ఆడుతూ ఉండేవాడిని.
దేవుని కృప ఏంటంటే హాకీ చదువుకున్న టైంలోనే హాకీ నేషనల్స్ దేవుడు ఆడించాడు. అలాగే సెల్టెక్స్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత దేవుడు వాలీబాల్ డిపార్ట్మెంట్ నేషనల్స్లో ఆడటానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి స్కూల్ టైం నుంచి వాలీబాల్ బాగా ఆడుతూ ఉండేవాడు కనుక నాతో ఆడటానికి చాలామంది ముందుకు వచ్చేవారు కాదు. ఎందుకంటే మేము ఓడిపోతామేనో ఒక విషయం ఉండదు, నాకు కూడా ఓడిపోవడం అనేది ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి. అయితే నేనేం చేసినాను, మీ ఇద్దరు ఆడండి, నేను ఒక్కనే ఆడతాను ఈ కోర్టులో అనేవాడిని. ఆ తర్వాత ముగ్గురు ఆడండి అనేవాడిని. ఆఖరికి మీరు ఆరుగురు ఆ కోర్టులో ఆడండి, ఒక్కనే ఆడతానని చెప్పి అనేవాడిని. అలాగా ఇక ఒకవేళ నిజంగా నేను మీ టీంలో ఆడకపోతే మీ టీం అంతా వేస్ట్ అయ్యాయని చెప్పేసేవాడిని. అంటే దాని అర్థం ఏంటంటే, బైబిల్లో మాట చెప్తున్న అర్థం ఏంటంటే, మీరు జూబ్లీస్ వెళ్ళి కట్టుకున్నా లేకపోతే ఇంకా ఉన్నతమైన స్థలం మీద ఇల్లు కట్టుకున్నా ఆఖరికి చంద్రుడి మీద ఇల్లు కట్టుకున్నా ఏ గ్రహం మీద ఇల్లు కట్టుకున్నా దేవుని యొక్క సపోర్ట్ నీకు లేకపోతే, దేవునితో రిలేషన్షిప్ అనేది నీకు లేకపోతే నువ్వు చందనమండలం ఇల్లు కట్టుకున్నా కూడా అది వేస్ట్ అయ్యని చెప్పి సొలొమోను చెప్తున్నాడు. అది వ్యర్థం అంటున్నాడు. చూడండి, అంటే ఎంత ఇల్లు కట్టుకుంటున్నావు, ఎంత ఎత్తు కట్టుకుంటున్నావు, ఎంత చంద్రన మీద మండల మీద కట్టుకుంటున్నావు అనేది కాదు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి దేవునితో అసలు సంబంధం ఉందా, దేవునితో సహవాసం ఉందా, దేవునితో రిలేషన్షిప్ అనేది ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. దేవునితో రిలేషన్షిప్ ఉండడం, దేవుని సహకారం ఆ కుటుంబానికి ఉండడం అనేది అది గ్రేట్ బ్లెస్సింగ్ అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో ఫ్యామిలీ ఏ ఇంట్లో ఉంటున్నారో అది కాదు ముఖ్యం, ఆ ఫ్యామిలీ దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉందా, సంబంధం ఉందా లేదా అన్నది ముఖ్యం. అది బాగా ఆలోచన చేయాలి, దేవునితో రిలేషన్షిప్. అయితే దేవుడు అంటాడు కదా, ఏ వ్యక్తి అయినా ఒకవేళ అవిధేయతలు ఉంటే, దోషంలో ఉంటే ఆ వ్యక్తి నాకు సంబంధం లేదు అంటాడు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, యోహాను పత్రిక 3:8 నుంచి మనం చదివితే, పాపం చేయవాడు అవిధేయతలు ఉన్నవాడు దేవునితో స్నేహం చేయలేడు, దేవునితో స్నేహం చేయలేడు. బాగా ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి బాగా. బాగా నేను బాగా మత్తు సేవించి మాట్లాడలేని స్థితిలో ఉండి దేవుడు నా గుండెల్లో ఉన్నాడు అని అంటే ఏమనుకుంటాం మనం? ఆలోచన చేయాలి. అది దేవుని వాక్యం తెలిసినప్పుడు, బైబిల్ తెలిసినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకోసం పాపం అనేది దేవునితో సంబంధం లేకుండా మనిషిని చేసింది, రిలేషన్షిప్ లేకుండా చేసింది పాపం. అది దేవుడేం పరిశుద్ధుడు, మనిషేమో దేవునికి వ్యతిరేకంగా లోకంతో స్నేహం చేస్తే దేవునికి ఆ మానవుడికి స్నేహం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఎంత ఇల్లు కట్టుకుంటే, ఎంత చంద్రమండలం మీద కట్టుకుంటే ఆ దేవునితో, సృష్టికర్తనే దేవునితో నీకు సహవాసం రిలేషన్షిప్ లేనప్పుడు అది వ్యర్థం అని చెప్తున్నాడు. అది అందుకోసం దేవునితో రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది చాలా ప్రాముఖ్యమైనది, చాలా గ్రేట్ బ్లెస్సింగ్ అది. అప్పుడు దేవుని సపోర్ట్ ఉంటుంది, దేవుని యొక్క సహకారం ఉంటుంది. అయితే ఆ రిలేషన్షిప్ ఎలాగ వస్తుంది, మానవుడికి ఎలా వస్తుంది రిలేషన్షిప్ అనేది? ఆలోచించండి, మన క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతను బ్యాంక్ దొంగతనం చేసిండు, అతని మన ఇంట్లో పెట్టుకో మనం ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా. అలాంటప్పుడు దేవుని ఇంట్లో మనల్ని ఎలా పెట్టుకుంటాడు, తప్పులు చేస్తుంటే, అవధేతలు ఉంటే? ఆలోచన చేయాలి, ఆలోచన చేయకుండా ఉండకూడదు. అందుకోసం దేవుని ఇంట్లో ఉండటానికి, దేవునితో స్నేహం చేయటానికి ముందు నాకు ఉండాలి. నాకుంటే అయ్యో నా పాపము లేకపోతే నా అవిధేయత దేవునితో స్నేహం లేకుండా పోతుంది. అయితే మరి నా దేవునితో నాకు స్నేహం చేయాలని ఉంది, దేవునితో నాకు సంబంధం కలిగి ఉండాలని ఉంది అని అనుకుంటే విశ్వాసం ఉంటే చాలు నీకు. ఏంటి విశ్వాసం అని అంటే, యేసు నా పాపాల కోసం సిలువలో ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు అన్న విశ్వాసం ఉంటే చాలు, తప్పనిసరిగా నువ్వు రక్షించబడతావు పాపను ఒప్పుకుంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవునితో సర్వశక్తుల దేవునితో, యేసయ్యతో నీకు సహవాసం వస్తుంది. అప్పుడు యేసయ్య నీతో
నీవు దేవునితో నీకు సహవాసం ఉంటే అది బ్లెస్సింగ్, అది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేప నీటిలో ఉన్నంతసేపే నెమ్మది ఉంటుంది, నీటిలో నుంచి బయటకు వస్తే ఆ చేపకి నెమ్మది ఉండదు. అలాగే దేవునితో మనిషి మనిషి దేవునితో ఉంటేనే ఆ ఇంటికి కానీ నెమ్మది ఉంటుంది, లేకపోతే పీస్ అనేది ఉండదు. అది రెండో మాట చెప్తున్నాడు ఏంటంటే, యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే కావలి కాసిన వారు మేలుకొండడు కూడా వ్యర్థమే అంటాడు. పట్టణాన్ని దేవుడు కాపాడాలి. సాధారణ పట్టణానికి సెక్యూరిటీ ఉంటుంది, ఇంటికి సెక్యూరిటీ ఉంటుంది, కానీ దేవుడు అంటాడు నేను కాపాడాలి, నేను కాపాడకపోతే ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా నీకు వ్యర్థమే అని చెప్తాడు. ఏంటి అంటే, నీ విశ్వాసం దేవుని మీద ఉండాలి. అది దేవుడు చెప్పేది, నీ విశ్వాసం దేవుని మీద ఉండాలి. నువ్వు దేవుని మీద ఆనుకోవాలి. నువ్వు దేవుని మీద ఆనుకుంటే పూర్తిగా నీకు శాంతి ఉంటుంది. అది దేవుడు చెప్పేది. నువ్వు దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావు, ఎందుకంటే బైబిల్ క్లియర్ చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండటం అసాధ్యం. విశ్వాసం అంటే ఏంటంటే, లేనిదని నమ్మాలి, లేనిదని ఉన్నదని నమ్మాలి, సాధ్యం కాంతి దేవుడు సాధ్యం చేస్తాడని నమ్మాలి, పూర్తిగా నమ్మాలి. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకున్నావో ఒక విషయం గుర్తు చేస్తా చూడండి, దానియేలు 3 సార్లు ప్రార్థన చేసినందుకు సింహం బొమ్మలు వేశారు. ఆ సింహాలు అప్పటికే చాలా ఆహారం లేకుండా ఉన్నాయి. మనిషిలాగా కానీ దగ్గరికి వస్తే ఎముకను కూడా నవలేసే పరిస్థితి అది. అలాంటి సమయంలో దానియేలుని సింహం బొమ్మలో వేసినప్పుడు రాత్రంతా దానియేలు సింహం బొమ్మలో ఎలా ఉండగలిగాడు అని అంటే విశ్వాసం, అంతే విశ్వాసం ఆయనకి. అయితే ఆయనకి విశ్వాసం ఉందని ఎలా చెప్తామంటే, విశ్వాసం ఉన్న వ్యక్తి చాలా పరిపూర్ణ శాంతి ఉంటుంది ఆ వ్యక్తికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది విశ్వాసం ఉన్నవాడికి భయం ఉండదు, విశ్వాసం ఉన్న వ్యక్తికి కలవరం ఉండదు. విశ్వాసం ఉన్న వ్యక్తి పరిపూర్ణంగా ఎప్పుడు కూడా శాంతిగా ఉంటాడు. ఎప్పుడు శాంతి ఉంటాడంటే బయట పరిస్థితులన్నీ కూడా ప్రమాదకరంగా కనబడినా, చుట్టూ సింహాలు ఉన్నప్పటికీ, ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, కానీ దేవుని అందు యేసయ్యనందు విశ్వాసం ఉంచి యేసయ్య మీద ఆనుకున్న ప్రతి వ్యక్తి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటాడు. అదే గుర్తు అన్నమాట. అందుకోసం దేవుడు పట్టణాన్ని కాపాడాలి అంటే దేవుడు ప్రొటెక్ట్ చేయాలి, దేవుని మీద ఆనుకోవాలి. దేవుని ఆనుకుంటే దేవుడు శాంతి ఇస్తాడు. ఆ శాంతి ఎప్పుడైతే ఉంటుందో, బయట పరిస్థితులు ఎన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులు ఏమాత్రం కూడా నిన్ను ఏమీ కూడా చేయలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కరోనా ఎఫెక్ట్ని బట్టి ఎన్నో పరిస్థితులు బయట జరుగుతున్నాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అయితే దేవుడు అంటాడు, నా మీద నువ్వు ఆనుకో, నన్ను నేను నమ్ముకో, పూర్ణ శాంతి నీకు వస్తుంది. దేవుని స్తోత్రం. రెండో విషయం అది. మూడోది మనం చదివితే అది 127 కీర్తనలో, మీరు వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. పొద్దుట లేచి సాయంకాలం దాకా పనిచేసేది ఏంటి అంటే ఆహారం కోసం అంతే, వస్త్రాల కోసం, ఇంటి కోసం, రోటీ కప్పడం మకాన్ అంటాం. ఈ మూడింటి కోసమే మనిషి బిజినెస్ చేసిన, ఈ మూడింటి కోసం మనిషి కష్టపడ్డా, ఈ మూడింటి కోసమే మనిషి పనిచేసిన, ఈ మూడే ఆలోచన. పొద్దుటే లేచి రాత్రి పడుకునే దాకా ప్రయాసం అంతా దేని కోసం అంటే ఈ మూడింటి కోసమే ప్రయాసం. కానీ ఇక్కడ ఏమంటాడు సొలొమోను, చాలా తెలివైన సొలొమోను, ప్రపంచంలో రాజులందరికంటే చాలా తెలివైన వ్యక్తి సొలొమోను రాజు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు, కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే అంటాడు. అది అంటే నీ డైలీ నీడ్స్ లేకపోతే నీ పోషణ కోసం నువ్వు పోషించబడటానికి నీ మీద నువ్వు ఆధారపడవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యు మస్ట్ రిలే ఆన్ గాడ్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడాలి తప్ప నీ శక్తి మీద నువ్వు ఆధారపడద్దు, నీ శక్తి మీద నువ్వు ఆధారపడద్దు, దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడు. దేవుని శక్తి మీద ఆధారపడితే ఆ శక్తి ఎంత కరువు ప్రదేశంలో ఉన్నా, ఎంత కరువు సమస్యల పరిస్థితులు ఉన్నప్పటికీ తప్పనిసరిగా దేవుడు నిన్ను పోషించగలడు. ఆ మూడింటి విషయంలో దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇస్సాకు కరువు ప్రాంతం వచ్చేసింది, గరారలో ఉన్నాడు,
వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. దేవుడు అన్నాడు, లేదు ఇక్కడే ఉండు, నీ తండ్రిని అబ్రహాము దేవుడు నేను, నువ్వు జాగ్రత్తగా నీ చెప్పినట్టు విను, ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇస్సాక్ అదే గరాల్లో ఉన్నప్పుడు, పరాయి దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేసిండు, ఇస్సాక్తో విత్తనం వేయించాడు, నూరంతల పంట కోయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత క్రమక్రమంగా ఇస్సాకుని దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఇస్సాకు మిక్కిలి గొప్పవాడైపోయాడు. అప్పుడు ఫిలిస్తీయులు, పరాయివారు, పరదేశం వారు కూడా ఆయన మీద అసూయ పడేటట్టుగా అంతగా దేవుడు దీవించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాట మీద, దేవుని స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటామో, తప్పనిసరిగా ఈ లాక్డౌన్లో, లాక్డౌన్ తర్వాత కూడా దేవుడు పోషించగలడు, దేవుడు సహాయించగలడు, దేవుడు అన్ని విషయాల్లో నూతన ద్వారాన్ని కూడా దేవుడు తెరవగలడంతే. అలాంటి ఏబిల్ గాడ్ దేవుడు, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ స్ట్రెంత్ మీద నువ్వు ఆధారపడుకో, నువ్వు దేవుని స్ట్రెంత్ మీద, దేవుని శక్తి మీద, సహోదరి సహోదరుడా ఆధారపడు. తప్పనిసరిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి మహిమకరుని గాక. అది చూడండి. కాబట్టి ఇంకొక మాట దానికి నేను ఆలోచన చేస్తున్నాను ఏంటంటే, ఒకటేమో రిలేషన్షిప్, రెండోది విశ్వాసం, మూడోది ఏంటంటే రోజు కష్టపడి దేనికోసం అంటే ఈ శరీరం కోసం. అంటే మట్లోంచి వచ్చి మట్లో కలిసిపోయే శరీరం కోసమే మనిషి ఎప్పుడు కూడా ప్రయాసపడుతున్నాడు. మట్టిలో కలిసిపోని శరీరం ఒకటి ఉంది, ఏంటంటే వాడబారినది, అక్షమైనది, నిర్మలమైన శరీరం ఒకటి ఉంది, అది మహిమా శరీరం. ఈ ఆత్మ ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ ఆత్మ ఆ మహిమా శరీరంలోకి వెళుతుంది. ఎందుకంటే మహిమలోకములో, మహోన్నతమైన దేవుని సన్నిధిలో రక్తమాంసాలు గల శరీరము అక్కడ ఉండడానికి అవకాశం లేదు. ఆ శరీరాన్ని ధరించుకోవాలి. కనుక ఈ ఆత్మైన మనిషి దేహంలో ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా జీవించాలి. అందుకోసం మూడో మాట ఏంటంటే, దానికి నేను ఆలోచన చేసింది ఏంటంటే, హోప్ అంటే నిరీక్షణ. ఈ భూమి మీద ఉన్నప్పుడే నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. నిరీక్షణ లేకుండా ఈ టెంపరీ శరీరం కోసమే ఆలోచన చేయకూడదు. దాని తర్వాత ఇంకొకటి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో రిలేషన్షిప్, ఫెయిత్ అండ్ హోప్, ఈ మూడు విషయాలు. తర్వాత ఇంకో మాట చూస్తే, తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇస్తున్నాడు అని ఉంది. నిద్రించుచుండగా ఇస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా పడుకునే ఉంటారు. అందరూ కూడా ఏంటికైనా పడుకుంటారు. ఎందుకంటే దేవుడు చెప్తుండగా నిద్రిస్తే ఇస్తానంటున్నాడు, నిద్రపోతుంటే ఇస్తానంటున్నాడు, కాబట్టి ఎక్కడ తలుపు కొట్టినా ఉన్నాడు పడుకున్నారండి అని చెప్తూ ఉంటారు. ఎందుకని దేవుడు ఇస్తాడని, దాని అర్థం అది కాదు. నిద్రపోయేవాడికి చింత ఉండదు. ఎంత ఏం చేసినప్పటికీ ఈ చింత ఇప్పుడు విషయాలన్నీ కూడా మెలకు ఉన్నప్పుడే గుర్తుంటాయి, కానీ పడుకున్న 6 గంటలు 8 గంటలు మాత్రం ఏ విషయం గుర్తుండదు. అది దేవుడు అంటాడు, తన ప్రియులు ఎవరైతే తనకి ఇష్టంగా ఉంటారో, ఎవరైతే వాక్యానుసారి నడుస్తారో, ఎవరైతే దేవుడు చెప్పిన అక్షరాలు పాటిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని గౌరవిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, దేవుడు అంటే నిజమైన గౌరవాన్ని కలిగి ఉంటారో, అలాంటి బిడ్డలకి దేవుడు ప్రామిస్ ఏంటంటే, తప్పనిసరిగా దేవుడు నీ అవసరాన్ని తీరుస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అంటాడు, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారుల యెహోవాను గురించి స్వాస్థ్యం. చూడండి, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అంటే దేవుడు పిల్లల్ని దేవుడు ఇస్తున్నాడు. సంతానం, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఈ సంతానం దేవుడు ఇవ్వకముందు ఎలా ఉంటుందంటే, చూడండి, ఈ సంతానం ఇవ్వకముందు ప్రార్థన చేస్తాం. దేవుడు సంతానం ఇస్తాడు, ఆయన ఇచ్చేది గిఫ్ట్ అనమాట. అది మనం తెచ్చుకునేది కాదు. ఇది ఎంత ప్రైస్ పెడితే ఏదో మన ద్వారా వచ్చింది మాత్రం కాదు, పిల్లల సంతానం అది. అది దేవుడు ఇస్తేనే ఈ భూమి మీద మనకు వస్తుంది. అయితే దేవుడిచ్చింది అది. అయితే దేవుడిచ్చాడు పిల్లల కోసం ఎదురు చూసి, పిల్లలు కావాలి పిల్లలు కావాలని ఎదురు చూస్తూ ఉంటాను. అయితే పిల్లల్ని దేవుడిచ్చిన తర్వాత ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతారు చాలామంది. అది ఇచ్చిన దేవుడి పట్ల కృతజ్ఞత ఉండాలి. రోజు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి పిల్లల బట్టి. దేవ ఇచ్చిన కుమారుడు, ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు థ్యాంక్స్ ప్రభు అని దేవునికి ఎప్పుడు చెబుతూ ఉండాలి. సంతానం ఇవ్వకముందు ఒకలాగా ఉంటారు, సంతానం ఇచ్చిన తర్వాత దేవుని మర్చిపోయే వాళ్ళు కొంతమంది, కృతజ్ఞత చెప్పని వాళ్ళు కొంతమంది, దేవుని సన్నిధికి రాని వాళ్ళు కొంతమంది. పిల్లల బట్టి ఇవ్వకముందు, ఇవ్వకముందు ప్రార్థనలు, ఇవ్వకముందు సంఘం, ఇవ్వకముందు సహవాసం అన్నీ ఉంటాయి. కానీ సంతానం ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి కృతజ్ఞత లేకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవునితో సమయాన్ని గడపకుండా పిల్లల్ని పట్టుకుని ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు కాదు, మీరు మంచోళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. దేవుడిచ్చిన బహుమానాన్ని బట్టి ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది,
దేవుడిచ్చిన పిల్లల్ని మన మనసు ప్రకారం పెంచకూడదు. దేవుని మనసు ప్రకారం పెంచాలి పిల్లల్ని, మన మనసు కాదు, దేవుని మైండ్. ఎక్కడుంది దేవుని మనసు అంటే పరిశుద్ధ గ్రంథం బైబిలే. సో పిల్లల్ని దేవుని మనసు ప్రకారం పెంచాలి. అందుకోసం బైబిల్ ఏం చెప్తుంది, బాలుడు అనవలసిన మార్గం వారికి నేర్పు, చిన్నప్పుడే నేర్పించు. చిన్నప్పుడే ఎప్పుడైతే పిల్లలకి భక్తి నేర్పిస్తామో, చిన్నప్పుడే ఎప్పుడైతే పిల్లల కోసం ప్రార్థన చేస్తామో, కన్నీళ్ళు కారుస్తామో, పెద్దవాడైన తర్వాత ఏదో ఒక రోజు ఆ వ్యక్తి మారు మనసు పొందుతాడు బిడ్డ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకోసం పేరెంట్స్ పిల్లలకి, పిల్లల విషయంలో దేవుని మనసు ప్రకారం పెంచాలి. అందుకే అబ్రహాం కోసం దేవుడు చెప్తాడు 18వ అధ్యాయం ఆది కాండంలో 19వ వచనంలో ఒక మాట చెప్తాడు, చక్కని మాట అక్కడ బైబిల్లో రాయబడి ఉంది. చూడండి 18వ అధ్యాయం 19వ వచనంలో ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొంటుకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన మాట. విశ్వాసుల తండ్రిని అబ్రహాముకి దేవుడు పిలిచాడు, సారా వారిద్దరు కూడా దేవుని మాట ప్రకారం దేవుడు బయలుదేరారు. దేవుడు చూపించే దేశానికి దేవుడు రమ్మని చెప్పాడు, ఎటువేళలో తెలియదు కానీ బయలుదేరి వచ్చేసారు. దేవుడు దీవిస్తానని చెప్పాడు. సరే 95 సంవత్సరాలకి దేవుడు అబ్రహాముని మరి దర్శించాడు, భోజనానికి వచ్చాడు, భోజనం కూడా తిన్నాడు. భోజనం తిన్న తర్వాత దేవుడు ఏం చెప్తుంటే, నేను సారా వచ్చే సంవత్సరం గర్భం ధరిస్తుంది, బహం పిల్లని కుమారునికి అంటదని చెప్పాడు. సారా ఇంట్లో ఉంచి నవ్వుతుంది. ప్రభు అంటాడు, సారా ఏంటి నవ్వుతున్నావు, అవిశ్వాసం నువ్వు నవ్వుతున్నావు ఇంట్లో ఉంచి నువ్వు, దేవునికి అసాధ్యమంది ఏదైనా ఉందా? చూడండి, దేవునికి అసాధ్యమంది ఏదైనా ఉందా? దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తం చేయగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమంది ఏది లేదు. సృష్టిని ఆయన సృజించిన వాడు, మాటతో ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నవాడు ఆయన, ఆయనకు అసాధ్యమంది ఏది లేదు. నువ్వు నమ్మితే చాలు. ఏంటి అవిశ్వాసపు నవ్వు నవ్వుతున్నావు, నువ్వు నాకు అసాధ్యం నేను కలదా సారా అని చెప్తాడు దేవుడు. లేదు లేదు నవ్వలేదు, లేదు నువ్వు నవ్వేవని దేవుడు చెప్తాడు. ఆ తర్వాత అంటాడు, నేను అబ్రహాముకు చెప్పాను వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఏ బహుమానం కోసం నేను చెప్పాను, ఏ బహుమానం కోసం ఎదురు చూస్తామో సంతాన కోసం, వచ్చే సంవత్సరం ఇదే రోజు లోపల తప్పనిసరిగా నీకు బహుమానం కలుగుతుంది అని దేవుడు అబ్రహాముకు చెప్పాడు. అది చెప్పింది దేవుడు కలుగు చేయనట్లు ఆయన ఏం చేశాడంటే, అబ్రహాం అంట తన పుట్టకముందే దేవుడు చెప్ప అబ్రహాం కోసం తన సంతతి వారికి, తన ఇంట్లో వారికి, తన పని వాళ్ళకి, ఎవరికి అబ్రహాము యెహోవా మార్గమును గైకున్నట్లు, సత్యాన్ని అనుసరించి గైకునేటట్టుగా తన పిల్లలకి అబ్రహాము నేర్పిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు అని చెప్పి దేవుడు ముందుగానే ఎరిగాడు. అంటే సంతానం దేవుడు ఇచ్చాడు, ఒకటి థ్యాంక్స్ చెప్పాలి, రెండోది ఆ సంతానాన్ని ఏం చేయాలంటే దేవుని కొరకు పెంచాలి తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడిచ్చే బహుమానాన్ని దేవుని కోసం పెంచాలి, దేవుని మనసు ప్రకారం పెంచాలి, దేవుని చిత్త ప్రకారం పెంచాలి, దేవుని వాక్యం ప్రకారం పెంచాలి. అది పేరెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అలాగా దేవుని మనసు ప్రకారం పెంచాలంటే తల్లిదండ్రులు కూడా దేవుని వాక్యం ప్రకారం నడిచే వాళ్ళై ఉండాలి. తల్లిదండ్రులు దేవుని వాక్యం ప్రకారం నడవకపోతే పిల్లల్ని నడిపించలేరు వాళ్ళు, పిల్లల కోసం ప్రార్థన కూడా చేయలేరు వాళ్ళు. అది దేవుడు ఫలించండి, అభివృద్ధి పొంది, విస్తరించి భూమిని నిండించమన్నాడంటే ఎలాంటి పిల్లలు కావాలనుకున్నాడు దేవుడు? ఆలోచన చేయాలి, ఎలాంటి పిల్లలు కావాలనుకుని కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు? దేవుని మనసు ప్రకారం నడిచేవాళ్ళు, దేవుని మనసు ప్రకారం నడవాలి అంటే తల్లిదండ్రులే పిల్లల్ని ఆ విధంగా పెంచాలి. దేవుని సండే స్కూల్కి, దేవుని దేవుని సన్నిధికి పిల్లల్ని తీసుకురావాలి, ప్రతి ప్రార్థనకి తీసుకురావాలి. అది పుట్టిన తర్వాత ఇంట్లో పెట్టి వీళ్ళొస్తారు ప్రార్థనకి. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకోసం ఎవరు దేవుని సన్నిధి తీసుకొస్తారో ఖచ్చితంగా పిల్లలు బ్లెస్ అవుతారు, దీవించబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకోసం దేవుని మనసు ప్రకాశం పిల్లల్ని పెంచాలి. అయితే ఈ చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి సమయాన్ని బట్టి ఆ కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అంతే.
ఒకటి దేవునితో రిలేషన్షిప్, రెండోది దేవుని మీద నువ్వు ఆనుకోవాలి, విశ్వాసం ఆనుకోవాలి, అప్పుడు శాంతి ఉంటుంది. మూడోది నిరీక్షణ కలిగిన వారు ఉండాలి, ఈ శరీరం కోసం బ్రతకూడదు, ఈ శరీరంలో ఉన్న విషయాలు కూడా దేవుని శక్తి మీద ఆధారపడాలి. తర్వాత తన పిల్లని నిద్రించండి, యెహోవాకి ఇస్తున్నాడు, దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా, ఆ గర్భాన్ని దేవుడిచ్చి బహుమానం. మరి పిల్లల్ని ఆయన మనసు ప్రకారం పెంచడానికి పేరెంట్స్ కూడా నిజంగా మారు మనసు పొంది దేవునికి వాళ్ళు కూడా సమర్పించుకొని ప్రార్థించే వారే ఉండాలి. మరి హానోకు, మరి దేవుడు మాకు అనుగ్రహించాడు, హానోకు పుట్టకముందే నేను పేరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా. ఏం పేరు పెడదాం అంటే అబ్బాయి పుడతాడని లేకపోతే అమ్మాయి పుడుతుందని ఆలోచన చేయలేదు కానీ, సో అబ్బాయికి అయితే ఈ పేరు పెట్టాలనుకున్నాను నేను. హానోకు అంటే దేవునితో నడిచేవాడు కదా హానోకు, సో ఆ పేరు పెట్టాలని నేను ముందు నుంచి సిద్ధపడి ఉన్నా. దేవుడు మహాకృప కుమారుని ఇచ్చాడు, ఆ పేరు ఆయనకు పెట్టాం. అయితే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఒక క్రమశిక్షణలో చర్చి వాతావరణంలో, చర్చి క్రమశిక్షణలో చిన్నప్పటి నుంచి పెంచాం, ఫ్యామిలీ ప్రేయర్ కానీ లేకపోతే చర్చికి తీసుకొని. ఎందుకంటే ఆల్రెడీ నేను నా భార్య కూడా మినిస్ట్రీలో ఉన్నాం కనుక ఇద్దరు మారు మనసు పొందాం కనుక అలాగే ఆ క్రమశిక్షణలను పెంచాం. ఆ తర్వాత ఆయన ఎక్కడ సినిమాలు చూస్తాడేమో అని టీవీ కూడా కొనలేదు నేను, సినిమాలు చూస్తాను టీవీ కూడా కొనలేను ఇంట్లో చాలా సంవత్సరాలు. ఎందుకంటే నేను కూడా సినిమాలు చూసేవాడిని అది. కానీ 95లో ప్రభు నా పాపాలు క్షమించగా ఆ జీవితం మారిపోయింది. ఇక సినిమాల జీవితం, సీరియల్ జీవితం, జబర్దస్త్ జీవితాలు అన్నీ పోయినాయి. అంటే ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి, ఏ స్నేహం కుదరదు, ఇంకా స్విచ్ అయ్యగానే చీకటి పోద్ది. అలాగే ప్రభు వచ్చాడు అనుకోండి లోక సంబంధి అన్నీ పోతాయి, ఇంకా పోలేదంటే ప్రభు రాలేదన్నమాట వాళ్ళ లోపలికి, అదే అర్థం. అలాగా మరి ఆ బిడ్డ మరి మారు మనసు పొందటానికి అంటే పాస్టర్ గారి కుటుంబంలో పుట్టేసినంత మాత్రాన ఆయన పరిశుద్ధులని కాదు, అలాగేం చెప్పట్లేదు బైబిల్. అందరూ మారు మనసు పొందాల్సింది ఎవరైనా సరే, పాస్టర్ గారి కుటుంబంలో కాదు, బిషప్ గారి కుటుంబంలో కాదు, ఇంకో కుటుంబంలో ఎవరైనా సరే పాపానికి పశ్చాత్త పడితేనే వాళ్ళ మనసు మారుతుంది, వాళ్ళ నిశ్చయం వస్తుంది. అంతవరకు ఆ వ్యక్తి మారడు, అలవాటు తప్ప భక్తి దేవుని సంతోషపెట్టే లైఫ్లోకి రాలేడు అనే విషయాలు. అలాగ నా భార్య కూడా, తను కూడా మరి ప్రతి శనివారం కూడా హాను కోసం, నా మా అబ్బాయి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కొన్ని సంవత్సరాలు. అలాగే మరి 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, మరి ఇంజనీరింగ్ టైంలో దేవుడు కృప చేత ఆయన్ని పట్టుకున్నాడు, దర్శించాడు, రక్షించాడు, తన బిడ్డగా తను చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది పిల్లల మీద. దేవుడు ఇచ్చిన బహుమానం ఆయన మనసు కోసం, ఆయన మనసు ప్రకారం పెంచాలి. అందుకే యవ్వనకాల మందు పుట్టిన కుమారు బలవంతుని చేతిలో బాణములు వంటవారు, దేవుని చేతిలో బాణాలాగా ఉంటారు వాళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? ఆ బాణాన్ని దేవుడు షార్ప్ చేసి ఏం చేస్తాడంటే, దేవుడు సాతాను దుర్గాలు పడగొట్టడానికి ఉపయోగించుకుంటాడు. అట్టివారితో అంబులు పొది నింపుకునేవాడు ధన్యుడు, అది నింపుకునేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టివారు సిగ్గుపడక గుమ్మము తమ విరోధులతో వాదిస్తారని, ఏంటంటి అలాంటి వారు సిగ్గుపడరు గుమ్మములో తమ విరోధులతో. అంటే మనందరికి విరోధి ఏమంటే అపవాది. అపవాది ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకి లేకపోతే మనుషులందరికీ చాలా విరుద్ధంగా ఉండి, దేవుడేమో కుటుంబాన్ని కట్టాడు, అయితే సాతాను కుటుంబాన్ని పాడు చేయడానికి చూస్తాడు, చాలా వ్యతిరేకంగా ఉంటాడు. అలాంటి సమయంలో ఆలోచన చేస్తే దేవుని బిడ్డలకి తల్లిదండ్రులు మారు మనసు పొంది, పిల్లలు కూడా మారు మనసు పొంది ఉంటే, తల్లిదండ్రులు మోకాళ్ళు ప్రార్థన చేస్తే పిల్లలు కూడా మోకాళ్ళు ప్రార్థన చేస్తారు, తల్లిదండ్రులు గదిలో ప్రార్థన చేస్తే పిల్లలు గుమ్మం దగ్గర కాపలా కాస్తారు ప్రార్థన ద్వారా, అప్పుడు అపవాది ఏ మాత్రం కూడా లోపలికి రావడానికి వీల్లేదు. అట్టివారు సిగ్గుపడకంటే పిల్లలకు మారు మనసు పొందితే తల్లిదండ్రులకి గౌరవం వస్తుంది, సిగ్గుపడే అవకాశం ఉండదు. అందుకే పిల్లల కోసం చాలా జాగ్రత్త, తల్లిదండ్రులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి, అలాంటి స్థితిలోకి రావాలి. అట్టి కృపలోకి దేవుడు నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని. పరిశుద్ధుని తండ్రి యేసుప్రభు నామానికి మహిమ చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు నాయన హానుకు బర్త్డే సందర్భంగా నాయన ఇలాగా నీ సన్నిధిలో ఉండటానికి నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. సాక్ష్యాన్ని బట్టి మీకు మహిమ తెచ్చుకునేందుకు నీకు స్తోత్రం.
నీ మాటల ద్వారా మహిమ తెచ్చినందుకు నీకు స్తోత్రం. విత్తబడి నీ మాటల్ని అందరి మనస్సులో హృదయంలో ఫలింపచేయమని, నీ గొప్ప కార్యం ఈ రాత్రి అందరి జీవితాల్లో మీరు జరిగించమని కోరుతాం. దీవించమని ఆశీర్వించి మంచి ఆరోగ్యం క్షేమాన్ని దయచేయమని, మా దేశ రాష్ట్రాన్ని ఆయన కనికరించమని, యేసు నామములో ప్రార్థించి ఆనుకుని దీవించమని కోరుతూ పెడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ఈ సమయంలో మరి కేక్ కటింగ్, కేక్ కటింగ్ ఉంది మరి. లేదా